ద లార్డ్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన నిండు కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదండి? దేవాది దేవుని సన్నిధిలో ఈ మాటలు మీరందరూ కూడా వినిచు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో నూతనమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాలని మేము ఆశపడుతూ ప్రార్థనాపూర్వకముగా ఈ మాటలను పరిశుద్ధాత్మ ద్వారా మేము మీకు బోధిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ యొక్క కార్యక్రమం కోసము మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన సహాయాన్ని కోరుకొనుచు ఉన్నాం. ఇంతవరకు దేవుడు ఏ ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమమును దేవుడు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ముందున్న కాలంలో కూడా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమమును దేవుడు మార్చునట్లుగా, కావలసిన ప్రతి అవసరతలను దేవుడు తీర్చునట్లు మీరందరూ మీ అనుదిన ప్రార్థనల్లో ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామంలో మీ అందరికీ మనసారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. చాలామంది ఈ లోకములో తుచ్చమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. లోకములో అనవసరమైన వాటి కొరకు సమయాన్ని ఇస్తూ ఉంటారు. శ్రేష్టమైన వాటికి జీవము కలిగిన దేవుని వాక్కు కొరకై చాలామంది సమయాన్ని ఇవ్వరు. ఆ పనుంది, ఈ పనుంది అని చెప్పి దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని చాలామంది విడిచిపెడుతూ ఉంటారు. అయితే లోకములో ఎన్ని సంపాదించినా, ఎన్ని సాధించినా, పేరు ప్రఖ్యాతులే కానివ్వండి, ఆస్తి ఐశ్వర్యములే కానివ్వండి, లోకములో ఏది నీకు అనుగ్రహించబడినా దేవుని కృప వలనే అనే సంగతిని మరచిపోవద్దు అని ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రతి మనుష్యుడికున్న ఆశ ఏంటంటే, నేను విస్తరించబడాలి, నేను ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి అని ప్రతి మనుష్యుడు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నిజమే, ప్రతి ఒక్కరూ ఫలించాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకని దేవుడు అంటారు లేఖనాల్లో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఆశ మానవుల పట్ల ఏమిటి అంటే, మనము ఫలించాలి. ఒక చెట్టు వేసామనుకోండి, ఆ చెట్టును భూమిలో నాటాము, ఆ చెట్టును రోజు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎండిపోతుందా, లేకపోతే ఆకులు వేస్తుందా, పూతలు పూస్తుందా, కాయలు వేస్తుందా, ఆ చెట్టు ఎదుగుతూ ఉందా అని చెప్పి ఆ చెట్టు వైపు మనము చూస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాము. ఎందుకంటే మనము చేతుల ద్వారా ఆ చెట్టును నాటాము గనుక ఆ చెట్టు దగ్గర నుంచి ఏదో ఒక ఫలాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము, అనుభవించాలని ఆశపడుతూ ఉంటాము. మనమే ఓ చెట్టును వేస్తే అది ఫలించాలని ఎంతగా మనము ఆతృత చెందుతూ ఉంటామో, మనల్ని కూడా దేవుడు నాటాడు ఈ భూలోకములో. ఆయన మనల్ని ఈ భూలోకములో ఒక చెట్టులాగా వేశాడు.
వేసిన ఆ దేవాది దేవుడు ఆయన ఆలోచన ఏమిటి అంటే, మనమందరము కూడా ఫలించాలి. లేఖనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 1:28 చదువుతున్నాను, విందాము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నుడి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, ప్రేమగల తండ్రి, దయగల మా రాజా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎందరైతే నీ బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో, ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి ప్రభువ. ప్రతి హృదయానికి కావలసిన శ్రేష్టమైన వాక్కులను ఈ వాక్యములో నుండి మీరు మాట్లాడండి, బలపరచండి ప్రభువ. వినుచున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయానికి ఇదిగో మేము అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించండి తండ్రి. ఈ మాటలు వినుచున్న వారికి విడుదల, స్వస్థత కార్యాలు జరిగించండి ప్రభువా. ప్రతి సాతాను బలహీనతలో నుండి బిడ్డలు విడుదల పొందినట్లు కృప చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువైన యేసు నామములో వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువబడిన లేఖన భాగములో ఆదికాండము 1:28 ప్రభువు చక్కని మాటలు జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. చూడండి, ఆయన పోలిక ద్వారా, ఆయన రూపము ద్వారా సృజించబడిన, తయారు చేయబడిన మనుషులను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారట. ఆదాము హవ్వలనే కాదండి, ఈ లోకములో ఆయన మనల్ని పిండముగా తయారు చేసి తల్లి గర్భములో వేసి ఈ లోకములోనికి మనము జన్మించిన తరువాత ఆయన బిడ్డల మీద ఉన్న ఆయన ఆశ ఏంటంటే, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా పిల్లలు దీవించబడాలి. ఎలాంటి ఆశీర్వాదం పొందుకోవాలి, ఎలాంటి దీవెనను వారు అనుభవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఆ వాక్య భాగంలో కాస్త మనం ముందుకు చదువుతూ ఉంటే, మొదటిగా మీరు ఫలించండి అని చెప్తూ ఉన్నారు. చూడండి, దేవుని ఆశీర్వాదం ఏమిటి అంటే, ఒక మనిషి ఫలించాలి, ఒక వ్యక్తి ఫలభరితమైన మనుషులుగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఫలించకపోతే మనము ఎంత వేదన చెందుతూ ఉంటామో. వివాహమైన తరువాత గర్భఫలము లేకపోతే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎలాంటి వేదన పడతారో చూస్తూ ఉంటున్నాము, లోకములో మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు కూడా ఆశపడుతున్న మాట ఏంటంటే, మీరు ఫలించండి, మీరు ఫలించండి. చూడండి, ఇంకొక వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇంకొక మాటను కీర్తనకారుడు అంటారు. 1:3 ఓ చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఎవరు ఫలిస్తారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే,
అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. చూడండి, ఒక వ్యక్తి ఫలించాలంటే ఎక్కడికి రావాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీటి కాలువల యోరను నాటబడాలట. నీటి కాలువల యోరను నాటబడితేనట ఆ మనుష్యుడు ఫలభరితంగా మార్చబడగలుగుతాడు. నీటి కాలువల యోరను ఆ చెట్టు లేకపోతే, ఆ మనిషి లేకపోతే, ఆ చెట్టు కానీ ఆ మనిషి కానీ ఫలించలేడు. నీటి కాలువల యోరను నాటబడాలి, నాటబడాలి. అప్పుడే వాటి కాలమందు అది ఫలమిస్తూ ఉంటుంది. వాటి సమయాన్ని అది ఫలమిస్తూ ఉంటుంది. వాటి కాలమందు ఆకులు కానివ్వండి, ఫలములు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, ఆ చెట్టు ఫలిస్తూ ఉంటుంది. ఆ మనుషుడు కూడా ఫలిస్తూ ఉంటారు. అందుకనే అతడు ఎక్కడికి రావాలట, నీటి కాలువల యోరను నాటబడాలి, నాటబడాలి. ఇంకొక మాట కూడా చదువుదాము. ఇంకొక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్య భాగంలో ఒక మాటను లేఖనాల్లో మనం చదువుతున్నాను. అందరూ కూడా వినండి దయచేసి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అంటారు, మనము ఫలించాలంటే తండ్రి నామములో మనము ఏది అడుగుతామో అది ఆయన మనకు అనుగ్రహించినప్పుడు మనము ఫలిస్తూ ఉంటామట, ఫలిస్తూ ఉంటాం. ఇంకొక మాట కూడా మనం చదువుదాము. దేవుని బిడ్డరా, ఇంకొక వాక్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాటలు దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, 5వ వాక్యంలో 15:5లో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారట. ఎవరు ఎంతైతే దేవుడు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. దేవుని యొద్ద నిలిచిన వారు, ఎవరి యొద్ద దేవుడు నిలుస్తారో వారు ఫలభరితంగా మార్చబడగలుగుతారు. ఈ రోజున నువ్వు ఫలించాలని ఆశపడుతూ ఉంటే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. 2వది, దేవుడు నీ యందు నిలిచి ఉండాలి. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, కీర్తనకారుడు అంటారు, నీటి కాలువల యోరన మనము నాటబడాలి. అంటే దేవుని యొద్ద మనము, వాక్యము యొద్ద మనము నాటబడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆయన యొద్ద మనము నాటబడినప్పుడు ఫలించగలుగుతాము. 2వ వర్డ్ అంటారు, ఆయన మన యొద్ద నిలిచి ఉండాలట. దేవుడు మన యొద్ద నిలిచి ఉండాలి. మరి దేవుడు మన యొద్ద నిలిచి ఉండాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డరా, మనము ఎలా ఉన్నప్పుడు మనము దేవుని యొద్ద నిలిచి ఉంటారు, ఎలా ఉంటే మనము ఫలించగలుగుతాము, ఎవరి యొద్ద దేవుడు ఉంటారు, ఆయన ఉండాలంటే మనలో ఉన్న లక్షణాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే 1-2 వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు 128వ కీర్తన 1-3 వాక్యాలు నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షవల్లి వలె ఉండును. చూడండి, ఒక వ్యక్తి వారి కుటుంబం ఫలించబడాలంటే భార్య పిల్లలు ఫలించాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే
ఆ వ్యక్తులు లేకపోతే ఆ కుటుంబము లేకపోతే ఆ మనుషులు ఎలా ఉండాలి అంటే అక్కడ అంటారు కీర్తనకారుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మాత్రమే నడుస్తూ ఉండాలట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన యొద్ద నిలిచి ఉంటాడు, అప్పుడు మనము ఫలించగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఆయన మన యొద్ద నిలిచి ఉన్నప్పుడు మనము ఫలించగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఆయన మన యొద్ద నిలిచి ఉండకపోతే, ఆయన మన యొద్ద లేకపోతే, ఆయన మనము ఏకముగా ఉండి జీవించకపోతే మనము ఫలించే అనుభవములోనికి మనము రాలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఫలించే అనుభవములోనికి మనము వచ్చినప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఫలించాలి, ఫలించాలంటే దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యందు మనము ఫలించే వారిగా మనము ఉండాలట. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ లేఖనాల్లో. దేవుని బిడ్డలారా, మనము యెహోవా మార్గముల యందు మనం నడుస్తూ ఉండాలట. ఫలభరితమైన వ్యక్తులుగా మనము మార్చబడాలి అంటే దేవుడు మన యందు నిలిచి ఉండాలి, మన కుటుంబంలో దేవుడు ఉండాలి, మన ఇంటిలో దేవుడు ఉండాలి, మన కుటుంబంలో దైవ ఆశీర్వాదాలు నిండి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను చేసేది నేను చేస్తాను, ప్రభువా నన్ను ఫలింపచేయ ప్రభు అంటే దేవుడు ఫలింపచేయడు. నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటానండి, దేవుడు నన్ను ఫలింపచేయాలంటే ఫలింపచేయడు. దేవుని బిడ్డలారా, మనం హృదయములో యేసయ్య నిలిచి ఉంటే మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడిన గుంపులో ఉంటాం, ఫలభరితమైన గుంపులో మనము నిలిచి ఉంటాము. దేవుని బిడ్డలారా, చాలామంది అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మేము దీవించబడాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఇదిగో మేము అత్యున్నతమైన స్థాయిలో ఉండాలి, మంచి మార్కులు మాకు రావాలి. వస్తవి, ఉద్యోగాలు వస్తవి, అద్భుతాలు జరుగుతవి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనము ఫలభరితంగా మనము మార్చబడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండవ మాట చెప్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒక మాటను నేను చదువుతున్నాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక గోధుమ గింజను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గోధుమ గింజ ఏం చేయబడాలట? భూమిలో ఉండాలి. భూమిలో ఉండి ఈ గోధుమ గింజ ఏం చేయబడాలి? చచ్చిపోవాలట. ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఫలించదట. అది చచ్చిపోతేనే, ఆ గింజ చచ్చిపోతేనే ఫలిస్తుంది. ఇప్పుడు ఈ గోధుమ గింజ అనగా ఎవరు అంటే మనమే. మరి ఇప్పుడు మనము చావాలా అంటే ఆ చావు కాదండి. మనము ఆధ్యాత్మ రోమపత్రికలో 2వ అధ్యాయం 1వ వాక్యం, రోమపత్రిక 2:1, మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసుతో కూడా మీరు బ్రతికించబడితిరి అంటారు. నిజమే, పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిపోవాలి, యేసు క్రీస్తు వారిలో మనము నూతనముగా మనము లేపబడాలి. అనగా పాపములు దేవుని దగ్గర మనం ఒప్పుకొని ఆ పాప విషయమై మనము చచ్చిన వారిగా మనము ఉండి క్రీస్తు విషయమై మనము ఇదిగో నూతనపరచబడిన వారమై, మనస్సు మార్చబడిన వారమై, నవీన స్వభావమును ధరించుకున్న వారమై, నూతనమైన వ్యక్తిత్వము కలిగిన వారమై, పరిశుద్ధత అనే యొక్క వ్యక్తిత్వం మనలో అమర్చుకున్న వారమై మనము లేపబడితే, నూతన వ్యక్తులుగా మనము లేపబడితే అంటే నమ్మి బాప్తిస్మము పొంది నూతన సృష్టిగా మనము మార్చబడగలిగితే
మనము ఫలభరితంగా మార్చబడగలుగుతామట. దేవునికి స్తోత్రం కలుగునే కాక. లోకాశలు విడిచిపెట్టి, పాపేచ్ఛలు విడిచిపెట్టి, ధనాపేక్ష విడిచిపెట్టి, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు విడిచిన వారమై, నూతన వ్యక్తిత్వము కలిగిన వారమై, భక్తిని అనుసరించి, యేసుక్రీస్తు వారి కొరకు శ్రమలైన నిందలైన భరించి, లోకములో ఉన్నవన్నీ కూడా తుచ్చమైపోయాయి, లోక అభిలాషలన్నీ కూడా మాయమైపోయాయి అని చెప్పేసి, లోకములో ఉన్న వాటి వైపు మనము ఆశ పడుకుంటున్నట్లు, మనము దినదినము కూడా లోకాశలను విసర్జించి, లోకాశలను జయించి, లోక యొక్క కార్యాలను మనము జయించిన వారమై మనము ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు ఫలపరితంగా దేవుడు మార్చును గనక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఫలభరితంగా మార్చబడాలంటే లోకాశల విషయమై, పాప విషయమై, అక్రమ కార్యాల విషయమై, అబద్ధాల విషయమై, లోకములో ఉన్న దురభిమానాల విషయమై మనము చచ్చిపోయి, యేసుక్రీస్తు రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా మనము లేపబడి నూతనపరచబడితే ఖచ్చితంగా మనము ఫలభరితంగా మార్చబడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని మనం చదువుకుంటే చక్కని మాటలు అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తారు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై, ఒకడు 100వ అంతులుగాను, ఒకడు 60వ అంతులుగాను, ఒకడు 30వ అంతులుగాను ఫలించునెను. చూడండి, చక్కని మాటలను ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాల్లో మనము చదువుతూ ఉంటే మంచి నేలను విత్తబడిన వారట వాక్యమును విని గ్రహించువారు. ఈ వాక్యాన్ని విని గ్రహించేవారు ఎలాంటి వారట? ఒకడు 100వ అంతులుగాను, 60వ అంతులుగాను, 30వ అంతులుగాను ఫలిస్తారట. చూడండి, వాక్యమును విని గ్రహించాలట. ఈ వాక్యమును విని గ్రహించిన వారు ఎలా ఉంటారయ్యా అంటే, వారు 100వ అంతులుగా ఫలిస్తారట. 100వ అంతులంటే ఇంక అక్కడ ఏమి తేడా కూడా, ఇక కొంచెం గ్యాప్ కూడా లేదండి. ఖచ్చితంగా 100% అంటాం. చూడండి ఒకసారి మనం, ఏమండి, కన్ఫామ్గా అంటే నిశ్చయముగా మనము ఆశీర్వదించబడగలుగుతాము. ఒకడు 100వ అంతులుగానే కాదండి, 60వ అంతులుగా కూడా దీవించబడతారట, 30వ అంతులుగా దీవించబడతారట. వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారిగా ఫలభరితంగా మార్చబడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని విని గ్రహించాలి. కొంతమంది వింటారు, బైబిల్లో కూడా అంటారు కదా, దేవుడు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. ఎందుకంటే వారి చెవులు మందమైపోయింది అట, వారి చెవులు మందమైపోయినాయి, క్రొవ్వుతో వారు నింపబడి ఉన్నారట. అందుకనే వాక్యం వారికి అర్థం కాదు. చాలామంది వింటారు కానీ విడిచిపెడతారు వాక్యాన్ని. వింటారు విడిచిపెడతారు వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, విని విడిచిపెట్టడం కాదు, కానీ ఎవరైతే వాక్యాన్ని విని వాటి చొప్పు నడుస్తూ ఉంటారో వారు 100వ అంతులుగా, 60వ అంతులుగా, 30వ అంతులుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఫలించాలంటే దేవుని వాక్యాన్ని విని వాటి చొప్పున మనము చెయ్యాలట. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని అంగీకరించి చాలామంది మారుమనసు పొంది బాప్తిస్మం పొందినట్లు లేఖనాల్లో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో అలాంటి వారు నీతిమంతులుగా మార్చబడగలుగుతారు. అలాంటి వారు పరిశుద్ధులుగా మార్చబడగలుగుతారు. దేవుని వాక్యమును విని వాటి చొప్పున మనము చేస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నదా? దేవుని వాక్యము చొప్పున మనం చేస్తూ ఉన్నామా? దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజైనా ఇంకా దేవుని వాక్యము కొరకు నీకు ఆశ లేకపోతే దేవుని వాక్యాన్ని వినాలి. నువ్వు దీవించబడతావు, నీకు క్షేమము, నీకు ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు. ఇదిగో ఫలించాలన్న ఆశ నీకుంటే, ఇదిగో నీటి కాలువల యోరను నీవు నాటబడాలి. అంత మాత్రమే కాదండి దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు దేవుని యందు నిలిచి ఉండాలి.
ఆయన నీ యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనము ఫలభరితంగా మార్చబడగలుగుతాం. ఉన్న పాటన కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డరా, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ఎవరైనా బలహీనంగా ఉంటే మీరు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారో, అక్కడ ఈ స్థలములో బలహీనంగా ఉన్న చోట మీ చేతులు పెట్టుకోనండి. ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందో అక్కడ మీ చేతులు పెట్టుకోండి, మీ చేతులు పెట్టుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ ఎక్కడ బలహీనంగా లేని వారు ఉంటే, ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మికంగా ఫలించాలంటే మీ శిరస్సు మీద చేతులు పెట్టుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అమ్మా, సహోదరుడా, సహోదరి, అటు ఇటు వెళ్ళకు, ఒకసారి మోకరించు. ఇక్కడే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని తాకబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని తాకబోచున్నాడు. ఇప్పుడే రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నిన్ను తాకబోతున్నాడు, యేసయ్య నిన్ను అభిషేకించబోతున్నాడు. అదిగో రోగాలతో ఉన్నవారికి స్వస్థత రాబోతూ ఉంది. ఇప్పుడే దేవుడు తాకబోచున్నాడు, అభిషేకించబోతున్నాడు. ప్రతి ఒక్కరిలో నుంచి బలహీనతలు దేవుడు ఇదిగో దూరం చేయబోతున్నాడు. ఆయన శక్తితో నింపబోతున్నాడు, ఆయన మహిమతో నింపబోతున్నాడు, ఆయన అభిషేకంతో నింపబోతున్నాడు. ఆయన శక్తి పునరుద్ధరణపు బలము నీలోనికి రాబోతా ఉంది. దేవుని బిడ్డ, రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఇప్పుడే నీకు స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే నీకు స్వస్థత, ఇప్పుడే నీకు స్వస్థత. ఏ బలహీనతతో ఉన్నావో, ఇదిగో కిడ్నీ ఫెయిల్యూర్తో ఉన్నావా, కిడ్నీలు పాడైపోయిన డాక్టర్లు చెప్తున్నారా, యేసు నామములో నీ కిడ్నీస్ సరి చేయబడినగాక. కిడ్నీలో ఉన్న ప్రతి బలహీనత బయటకు రా, వెళ్ళిపో. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రతి అనారోగ్యం దేవుడు గద్దించబోతున్నాడు, ప్రతి బలహీనత దేవుడు గద్దించబోతున్నాడు, అస్వస్థతలు దేవుడు గద్దించబోతున్నాడు. ఇదిగో నీలో ఉన్న ఓ ఆ కిడ్నీలను దేవుడు ఇప్పుడే ముట్టబోవచ్చున్నాడు, ముట్టబోవచ్చున్నాడు, ముట్టబోవచ్చున్నాడు. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, శ్రీ కబందల బరాల రష, దేవుని తాకి సమయం ఇది. దేవుని బిడ్డరా, నీకున్న ప్రతి బలహీనత నా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ అదిగో నిన్ను దేవుడు బాగు చేయబోతున్నాడు. గుండె బలహీనతల చేత ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆ గుండె బలహీనతలు దేవుడు స్వస్థపరచబోతున్నాడు, గుండెను దేవుడు బాగు చేయబోతున్నాడు, గుండెలో ఉన్న ఓ యొక్క రక్తమును దేవుడు మార్చబోతున్నాడు. ఆ గుండెను తాకుతున్న ఆ రక్తమును దేవుడు అభిషేకించబోతున్నాడు. ఇదిగో రక్తములో ఇన్ఫెక్షన్ ఉందా, యేసు నామములో ఆ రక్తమును దేవుడు తాకబోతున్నాడు. ఇప్పుడే మూత్రపిండాలను దేవుడు బాగు చేయబోతున్నాడు. అదిగో నీలో ఉన్న ప్రతి బలహీనత, ఓ ఆ కడుపులో నొప్పి, ఆ స్టమక్ పెయిన్, హెడేక్ సమస్తమును దేవుడు గద్దించబోతున్నాడు. నీ చేతులకున్న ఆ నీరసమును, నీ కాళ్ళకున్న బలహీనత, నరాల వీక్నెస్, యేసు నామములు దేవుడు స్వస్థపరచబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడే దేవుడు తాకబోతున్నాడు, ఇప్పుడే దేవుడు తాకబోతున్నాడు. యేసు నామములో ప్రతి ఒక్కరిని అయ్యా మీరు అభిషేకించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభువ. ప్రతి ఒక్కరికి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచే ప్రభువ. ఇదిగో సంతానము లేని వారికి సంతానము దయచే ప్రభువ. అయ్యానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అయ్యా యవనస్తులని బిడ్డలు తండ్రి, అయ్యా నాయన స్త్రీ పురుషులు, సహోదరులు, సహోదరీలు తండ్రి ఎంతోమంది నాయన, సిస్టర్స్ అని బ్రదర్స్ ఎంతోమంది కూడా ఉద్యోగాలకు బాధపడుతున్నారయ్యా. వారికి ఉద్యోగాలు దయచే ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన అయ్యా మంచి విజయము వారికి అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు. ఏ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారో ఆ విషయంలో సక్సెస్ఫుల్గా వారిని మీరు అయ్యా తీర్చిదిద్దమని అడుగుతూ ఉన్నాము. వారి పట్ల కార్యములు జరిగించండి అయ్యా. ఫెయిల్యూర్నే చేస్తున్నాము తొలగిపోవును గాక. సక్సెస్ఫుల్ వారి కుటుంబాలకు దయచేయండి అయ్యా. ఇంకా స్తోత్రాలు, మీరు కార్యాలు జరిగించండి, మహిమ పొందండి తండ్రి. నీ కృపతో మీరు నింపండి, బలపరచండి ప్రభువ. నీ సన్నిధిని దయచేయండి, నీ మహిమతో మీరు నింపమని అడుగుతూ ఉన్నాము. కార్యాలు జరిగించి మహిమ పొందవలసిందిగా నీ కృప, నీ సన్నిధి దయచేయమని యేసు నామములు అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.